మాకైతే బాగుందన్న, మాకు ప్రకాష్ రెడ్డి వస్తేనే బాగా మాకు బాగా అనుకూలంగా బాగుంటుంది అని మాకు అభిప్రాయం. మరి పరిటాల ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ పోటీగా. మాకేం చేయలేదు కదన్నా, ఇన్ని రోజులు ఉన్నా వాళ్ళు ఏం చేయలేదు కదా, ఇంతకుముందు అంతా ఊరికే ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి మాకు ప్రకాష్ రెడ్డి ఉండదు. గతంలో కూడా ఇక్కడ మీకు పరిటాల ఫ్యామిలీనే ఇక్కడ గెలిచింది రాప్తడ్ నియోజకవర్గంలో కూడా. అప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు ఏం లేవంటారా? ఏం లేవన్నా, ఏం పని చేసినారని అన్నా. కనీసం నా కొడుకు వికలాంగుడైనా పింఛన్ ఇవ్వలేదు ఆ రెండు. మేము మళ్ళీ ఆ కలెక్టర్ దగ్గర పోయి తెచ్చుకున్నాం పింఛనే కానీ. స్థానికంగా ఇక్కడ మీకు మీకు మీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? మాకు ప్రతి ఒక్క పని బాగా సహాయం చేసినాడన్న, ప్రతి ఒక్క పని. మేము ఏందన్నా ఇప్పుడు మాకు జరగలేదు అంటే పోయినా కానీ మాకు సహాయం చేస్తారు వాళ్ళు. అందుబాటులో ఉంటారు అంటే అందుబాటులో ఎప్పుడైనా ఎప్పుడు పోయినా ఎనీ టైం మన వాళ్ళు వచ్చినారని బాగా పలకరించి మాకు బాగా సహాయం చేస్తారు. మాకు ఈ పని మాకేమన్నా కావాలా చేత కాదంటే సహాయం చేస్తారన్న వాళ్ళు. మళ్ళీ 2024లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు? ప్రకాష్ రెడ్డి రావాలని కోరుకుంటున్నామన్నా. ఆయన ఇంకా ఏమైనా ఈ పనులు చేస్తే బాగుంటుందన్నా, ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయంటారా? పెండింగ్ అయితే ఉంటాయి కానీ చేయాలనే అభిప్రాయం ఉందన్నా, చేయాలనే బాగా ఊరు అభివృద్ధి చేయాలనే ఉంది వాళ్ళకి. కానీ ఇంతవరకు చేసిన ఇంతవరకు ఆయన పరిపాలన చూశారు, గతంలో పరిటాల ఫ్యామిలీ చేసిన పరిపాలన చూశారు, రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? మాకు ప్రకాష్ రెడ్డి చేసిండేది బెస్ట్ అనుకుంటున్నాను. పరిటాల ఫ్యామిలీ ఇక్కడ మీకు ఏం చేసింది? మాకేం చేసిండేది అయితే ఏం లేదు. ప్రకాష్ రెడ్డి ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఇక్కడ వరకు బాగానే చేస్తారంటారా? అంటే నాకు అవన్నీ తెలవు నాయన, మాట్లాడేకి రాదు, ఊరికి మాట్లాడే అట్లుంటే చేస్తా. మీకు పెన్షన్ అవన్నీ రేపు వస్తుంది నాయన, సక్రమంగా అందుతున్నాయి. రేపైనా కొత్త పింఛనే నాకే చెప్పాలంటే అడ్డం మాట్లాడేవాడు నాకు రాలేదంటాడు. సక్రంగా ఇచ్చేవాళ్ళు కాలం లేదు, చచ్చిండేది వాళ్ళే సక్రంగా ఇస్తండేది కూడా. పింఛన్ డబ్బులు కానీ ఏదన్నా కానీ రైతుది కానీ కరెక్ట్గా వస్తున్నాయ్యా, అందుకంటే ఏమన్నా ఎక్కువ చెప్పాలా? అంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా మేము సక్రమంగా టీడీపీ ప్రభుత్వంలో ఇది రుణమాఫీ చేస్తానని సగమిచ్చి సగం ఎక్కడి అందుకంటే ఇంకేమని చెప్పాలా? అంటే ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గారి పైన మా ఊరు అయిపో బాగా ఇచ్చినాడు, బాగా చేసినారు, ఈ రుణమాఫీలు కూడా బాగా వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు కూడా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, భయపెట్టి అట్లాంటివన్నీ మా ఊరికి లోపలే జరగవు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, అంతే తప్ప ఏ ఊర్లు అన్నీ మాకేం చెప్తుంది, పావాలా చెట్టుకొని తినాలా. అంటే మీ ఎమ్మెల్యే గారు మాకేమో ఆయన కూడా పెట్టలే, మాకు పింఛన్ డబ్బులు మాకు వచ్చేది బాగా వస్తున్నాయి, రగాలు లేవు ఏడా లేవు. గతంలో ఇంతకుముందు పరిటాల ఫ్యామిలీ పరిపాలించినప్పుడు ఉండేదంటారా? అప్పుడు కూడా ఈ రగాలు లేవు, ఊరికే ఎనికి తప్పుడు కొతులకు వీళ్ళు ఏం పొండాయా? ఓకే, అయితే మళ్ళీ మీకు ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా ఊరైపు మాకు వచ్చే మేలు, మాకు మా ఊరైపు మాకు వచ్చే మాకు మేలు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన చేసినది అన్నీ ఇచ్చేటివన్నీ సక్రంగా వస్తున్నాయి. ఆయన ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అని ఇంకేమైనా ఉన్నాయంటారా? ఆయన ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అని ఇలా ఇంకేమైనా ఉన్నాయా అండి? ఏమో ఏం చేస్తారు ఏం లేదు, మన చేతుల్లో ఉన్నాయి నన్ను అట్లాంటివన్నీ ఏంటి లేవు. మళ్ళీ అయితే ఖచ్చితంగా ఎవరిని గెలిపించుకుంటారు? మళ్ళీ కూడా వస్తుందని నాకు డౌట్ వస్తుందని నాకు ధైర్యమే, జగన్ వస్తాడు అని పక్కన ఎక్కడన్నా బానే ఆయనేం గెలుస్తాడని నాకు వృధానే. ఇక్కడ మీ ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఇంకా ఆయన వచ్చి ఈయన ఎందు ఉండదు, ఈయన ఎందుంది, ఈయన ఎందు ఉంటుంది? ముద్దలు ఆ ముద్ద వచ్చిన వాడకేం చెప్తుంది, అది అంతకది పరిగెత్తుంది. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎవరు? ఇక్కడ ప్రకాష్ రెడ్డి. ఎలా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తున్నాడు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే ఏం చెప్తారండి? ఆయన చేసిన మంచి పనులు నాకు కనుక నేను సర్పంచ్ కానీ నాకు చెప్పేది కాదు కదా, ఇంట్లో ఉండేవాడిని, ప్రజలకే తెలుసు ఎమ్మెల్యే చేసే పనులు, మంచి పనులు చేసినాడు, చెడ్డ పనులు చేసినాడు, ప్రతి ఒక్క పని మంచి పనులు చేసినాడు. ఆయన ఎక్కినటి నుంచి మంచి పనులు చేసినాడు, ఏం చేసుకునేది ఏముండదు, నీళ్లు తెప్పించా, నీ పూజ చేసుకుండా, ఆయన అన్నీ చేసే పనులన్నీ ఈ సచివాలయాలంట అవంటి ఇవంటి ఆయన వచ్చినాక అంత ప్రశాంతంగా అన్నీ చేసినాడు. ఈ రకాల రాజ్యాలు లేవు, ఏంది లేదు, ప్రశాంతంగా బతుకుతున్నారు అంతే. అంటే జనాల దగ్గర నుంచి దోచుకుంటున్నారు, జనాలు అన్యాయం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కరెక్ట్గా అనుకోవచ్చు సార్, వాళ్ళు ఎప్పుడు
ముందు నుంచి వాళ్ళ తాతగారు జేజి గారి కాటి నుంచి వాళ్ళ సొమ్ము పాగొచ్చుకునే తప్పితే వాళ్ళు దేవుడు దోసుకోలేదు కదా. మేము నేను పిల్లతనంలో నుండి ఒక వాళ్ళకి వాళ్ళ ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్నగారు ఎవరు పుట్టలే, వాళ్ళ నాన్న పెళ్ళి అయిన అటు నేనుండ వాళ్ళు దోసుకుంటే వాళ్ళు పాగొట్టుకున్నారు. 100 ఎకరాలు ఉంటే వాళ్ళది పాగొట్టుకున్నారు, కానీ ఇంకో దోసుకోండేది ఏమి లేదు కదా. వాళ్ళది పాగొట్టుకుని తప్ప ప్రజలకు చేసిండదు తప్ప నేను ఒకన్నే కదా, ఎక్కడన్నా సరిచ్చుకోండి. వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారా, ఇంకోరు దోసుకున్నారా అని ఏమి లేదు సార్. అట్లా అది అనుకుండే కొలకు అనుకోవచ్చు అంతే. దోసుకున్నారు వాళ్ళు, ఇది చేసుకున్నారు వాళ్ళు, అన్ని ఇది చేసినా సరే వీళ్ళంతా దోసుకున్నారు. దోసుకునేది ఇది చేసుకునేది అందరు ప్రజలకే తెలుసు. వాళ్ళ సొమ్ము ప్రకాష్ రెడ్డి గారి గురించి రెండు మంచి మాటలు చెప్పాలంటే, ఆయన గురించి ఒక మంచి మాట చెప్పాలంటే ఏమంటారు? ఆయన గురించి మంచి మాట ఏముండదు సార్. ఇప్పుడు ఆయన చేసిండే సేవలు, ఆయన ఎప్పుడు ఈ ఊరికి ఎమ్మెల్యే అయినాడో ప్రశాంతంగా నియోజకవర్గంలోనే, మా ఊరే కాదు నియోజకవర్గం అంతా ప్రశాంతంగానే ఉన్నారు. మా వరకు మేము అన్ని కష్టాలు చూసినాము కదా, అందరిని చూసినాము, అందరి నాయకులను చూసినాము. కానీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినాటి నుంచి నియోజకవర్గంలోనే అంత ప్రశాంతంగా ఉన్నారు. రగలు రాజ్యాలు లేవు, అప్పుడు ఏదున్నా రగలు రాజ్యాలే, అన్నీ చంపుకోవడము చచ్చుకోవడము ఇవన్నీ ఉండే. ఆయన ఇచ్చినటువంటి ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు చంపుకోవడంలే చేసుకోవడంలే, పనులు కలిగించినాడు పనులు చేసుకుంటున్నారు, పొద్దున్నే అయితే పనులకు పోతాడారండి. గత టీడీపీ హయాంలో ఎలా ఉండేదండి? టీడీపీ హయాంలో ఇదే, ఎప్పుడు పొద్దున్నైతే అత్తిలు అత్తి రాజకీయాలు చేసి వాణి కొట్టి ఈయన్ని కొట్టి పొద్దున్నైతే అవి చూస్తాండి మేము. ఆయన ఎమ్మెల్యే అయినాక మేమేం చూడలే. ఆయన ఎమ్మెల్యే అయినాక ప్రశాంతంగా ఉండారు అంత. ఎక్కడ అత్తిలు అత్తి రాజకీయాలు లేదు, ఒక చంపుకోవడం లేదు, ఏంది లేదు. ఆ టీడీపీ ఉన్న అన్నాళ్ళు అత్తిలు రాజకీయాలు జరిగిండేటివి అన్ని, ప్రతి ఒక్క చోట పార్టీలు. ఈ ఊర్లోనే పార్టీ అప్పుడు వాళ్ళ అయ్యాములో ఈ ఊర్లోనే పార్టీలు అన్నీ ఇవే అన్నీ అనగమునినాము. కానీ ఒక ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినట్టు ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు ఏం చంపుకోవడంలే చేసుకోవడంలే లక్షణంగా జరుగుతుంది. ఆయన గురించి ఏమిటో పనులు పాటలు చేసుకుంటాడారు. అప్పుడు అప్పుడు టీడీపీ అయ్యాములు వర్షాలు లేక ఇది లేక ఆయన ఇన్నాళ్ళు వలతలు పోయి చాలా కష్టాలు పడుకుంటే ఈ యావోటి రగల్లో రాజ్యాంగం చేసుకుంటూ పోతాయండి. ఇప్పుడు అంత లెక్క పనే సార్. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పని. పొద్దున్న లేతే ట్రాక్టర్లు పట్టరు, ఆటోలు పట్టరు, కూలీలు 3 గంటలకు 2 గంటలకు వచ్చి వాళ్ళ పని. మళ్ళీ 2 కూలీ కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏమిది ఏం లేదు. ఒకవేళ మేము ఇక్కడ చెప్పచ్చు కొల్లక ఎక్కడైనా నియోజకవర్గంలో చెబుతారు కదా సార్. ఏమి లేదు, ఇంతకుముందు అన్నీ చూసినాము, ప్రశాంతంగా ఉన్నాము. ఆయన చేసిండే అభివృద్ధి, ఆయన చేసిండే ఇదికి పనులు కలిగించినాడు అంది. మళ్ళీ 2024లో మళ్ళీ ఎవరు రావాలి ఇక్కడ స్థానిక ఎవరు ఏమి లేదు సార్. వాళ్ళ కాదని మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అనేది ప్రజలకు ఉంటుంది, అది ప్రజల నిర్ణయం, అది ప్రజల నిర్ణయం. ఎవరు ఏ నాయకుడు మనకు చేసినాడు, ఏ నాయకుడు వచ్చినప్పుడు మనం అంతా బాగా పన్నాము, ఏ నాయకుడు వచ్చినప్పుడు మనము ఇది లేకోకుండా ఇవి తప్పైన అత్య రాజకీయాలు ఇవన్నీను అనేది వాళ్ళ ప్రజల నిర్ణయం, ప్రజల నిర్ణయం అది తప్ప. ఆయన ఎవరు మంచిగా చేసింటే వాళ్ళని ఎన్నుకుంటారు. మనం చెప్తే కనుక ఏమంటేస్తారా, వాళ్ళ హృదయంలో కలుగుతుంది అన్నమాట. ఎవరు మంచిగా చేసింటే వాళ్ళకి పోతాయి. నేను చెప్పినా కాదు, నేను చెప్పినా కాదు, ఎవరు మంచిగా చేసింటే వాళ్ళకి దొల్లుకుంటుంది. ఎంత ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా ఏ మంచి పని చేశారండి? అన్నీ ఆయన చెప్పిన పథకాలన్నీ నెరవేర్చినాడు. మళ్ళీ ఎవరు గెలుస్తారండి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. స్థానికంగా మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే కూడా చేశాడు బాగా. ఏం చేశారంటారు ఇక్కడ? ఆయన చెప్పినవన్నీ ఆయన నెరవేరుస్తున్నాడు కదా. మా కల్లా ఏ బోర్లు వేపించినాడు, పొట్టేళ్ళు పట్టించినాడు, ఆవులు పట్టించాడు, అన్నీ బాగా చేసి పెట్టినాడు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే జనాల దగ్గర నుంచి దోచుకుంటున్నారు, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి. ఏమీ లేదు అనుకునేది వాటికి, మాకైతే బాగా చేశాడు. అంటే రౌడీ ప్రభుత్వం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా అంటారు. అదంతా ఏంది లేదు, అదంతా ఏంది లేదు. మాకైతే బ్రహ్మాండంగా ఉంది, మా ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది. అమ్మఒడి అయితే నేను విద్యాదీవినా, నా కూతురు బీటెక్ ఇప్పుడు మళ్ళీ పడింది, కండపై కట్టేసి వచ్చింది, బాగా చేస్తున్నాడు అయితే. అంటే స్థానికంగా ఇంకా ఆయన ఇంకేమైనా మంచి పనులు చేస్తే బాగుంటుంది అని ఇలా ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయంటారా? పెండింగ్ అయితే ఉంటాయి, ఇంకా లేట్ అవుతుంది కదా. ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అంటారు ఇంక ఇప్పుడు? మాకైతే వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తే మాకు బాగుంటుంది అనుకున్నాను. అంతే. అంటే ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అడుగుతాం. పెండింగ్ అయితే ఏం లేవు మా వర్క్ అయితే, మాకు చెప్పినవన్నీ అయితే నెరవేర్తానండి.
మీ ఊరికి ఇంకా ఈ పని చేస్తే బాగుంటుంది అని ఎలా ఇంకేమైనా ఉన్నాయా? మా కళ్ళు అయితే ఏమి లేవు, చేసినవన్నీ బాగానే చేస్తున్నాయి. మాకు ఇటు వరకు అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పేరూరు డ్యామ్కి నీళ్ళు వచ్చినాయి. మా ఊరు డ్యామ్ కూడా ఇంక ఇతరులో చేస్తామని చెప్పినాడు. ఇంకా విన్ అవుతారు. ఎందుకని విన్ అవుతారంటారు ఆయన? ఎందుకంటే ఆయన పాపం బాగా చేసినాడు, మంచి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. పోతే ఇంటి దగ్గరికి మనకు అప్పకుండా పోతే ఎవరిని వెనక పంపిన కార్య సందర్భాలు లేవు. ఇప్పటికేమో తనకు చేతనే సాయం చేసినాడు. అతను అన్నట్లు కరోనా టైంలో కూడా ముందుండి బాగా చేసినాడు. ఆ పర్యటనలో వచ్చి ఏం చేసినది లేదు. ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, జనాలు ఏదో దోపిడీ రాజ్యం చేస్తా ఉన్నారు అని కూడా చెప్పొస్తున్నారు. చెప్తారు వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళు చెప్పుకోకపోతే ఎట్లా? చెప్పాల్సిన మాటలే వాళ్ళు కూడా. అదంతా జనాలకు తెలుసు, మనకు అదేం లేదు. దోపిడీ భయపడటము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఇట్లాంటి సందర్భాలు మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏంటేంటి వీళ్ళు ఎక్కడే కానీ ఏ గ్రామ ఖర్చులు లేవు, ఏ వర్గాలు లేవు, ఏంటేంటి వీళ్ళు బాగా నీట్గా ఉన్నారు. ఎవరెవరు ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు, పోతున్నారు. ఎక్కడ చూసినా చెరువులు నింపిరి భర్తీగా, 49 చెరువులు నింపిరి. రైతాంగం కూడా బాగా అభివృద్ధి అయింది. మా ఊర్లో రైతాంగం భారీగా పెరిగింది. రాపుతాడు మండలమే పెరిగింది, దండిగా పెరిగింది రైతాంగం. ఏమో బాగా చేసుకుంటున్నారు. ఒడ్లు పంట పడినా, శనక్కాయలు పంట పడినది, ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఇప్పటికేమో మళ్ళీ ఎవరు వస్తారండి? మాకు స్థానికంగా మాకు ప్రకాష్ రెడ్డి వస్తాడు.